ఎదురండి. ప్రజా దర్బార్ లేనట్టేనా? ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ పై నీల నీడలు. ఇక మండలాలు జిల్లా స్థాయిలోనే ప్రజలకు దూరంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి మాటలే నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా మండల జిల్లా స్థాయిలో ప్రజా దర్బార్లు ఏర్పాటు చేస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి వినతులపైన తిరిగి సమాధానం స్పష్టంగా అందించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమిస్తాం. సాక్షాత్ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్పిన మాటలు ఇవి. ప్రజాభవన్లో అట్టహాసంగా ప్రారంభమైన ప్రజా దర్బార్ను ఇకపై మండల జిల్లా స్థాయిలో నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పకనే చెప్పారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ మూడేళ్ల ముచ్చటగా మారిపోనుందని బట్టి వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. సో కాబట్టి నిన్న ఆల్రెడీ ఇప్పటికే పేరు మార్చారు కదా, ప్రజావాణిగా పేరు మార్చేసారు. ఆ తొలి రోజు కనపడ్డాడు అంతే రేవంత్ రెడ్డి ఈ ప్రజా దర్బార్లో. మలవైడా పోలే, మొదటి రోజు మాత్రమే పొయ్యి కనపడ్డాడు పోలే. అసలు వీళ్ళు ఊ అంటే మేము రాజశేఖర్ రెడ్డి లెక్క మేము ఈ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాము అది అని చెప్పుకుంటారు కదా. రాజశేఖర్ రెడ్డి వచ్చినటువంటి అందరినీ కలిసి ప్రతిరోజు వాళ్ళ దగ్గర తీసుకుంటుండే వచ్చినప్పుడు, కానీ అట్లా లేదు. మొదటి రోజు స్టార్ట్ చేసిండు, తర్వాత దాన్ని పక్కన పెట్టేసిండు. ఇదంతా ఏంటంటే మీడియా హైప్ కోసం, ఒక డ్రామా చేయడం కోసం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది అది ప్రజా దర్బార్ని ప్రజావాణిగా పేరు మార్చారు. ఈ ప్రజావాణి గత ప్రభుత్వంలో కూడా ప్రతి కలెక్టరేట్ ఆఫీస్లో ప్రతి సోమవారము ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రజావాణి కొనసాగుతుండే. ఇప్పుడు అక్కడ ఇవ్వాల్సిన కార్యక్రమము కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రజా దర్బార్ స్టార్ట్ చేశారు. ఆయన మొదటి రోజు మాత్రం వచ్చిండు, ఆయన మీడియాకు సోషల్ మీడియాకు రకరకాలుగా కావాల్సినటువంటి ఫుటేజ్ ఇచ్చిండు. తర్వాత ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు ఆ ప్రజా దర్బార్కు దిక్కు దివాన్ లేదు. సేమ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఎలాగైతే అధికారులు తీసుకున్నారో ఇప్పుడు ఇక్కడ కూడా అదే అధికారులు తీసుకున్నటువంటి, అదే ప్రతి మంగళవారం శుక్రవారం ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకే, 10 గంటలలోపు ప్రజాభవన్ చేరుకున్న వారికి అవకాశం. అంటే నువ్వు ఇప్పుడు ఆదిలాబాద్కి వెళ్ళి ఇక్కడికి రావాలంటే ఎప్పుడు రావాలి? ఒకరోజు ముందే వచ్చి ఈడ ఏన్నో ఆ లాడ్జ్లలోనో హోటళ్ళలోనో పడుకొని ఈడ 2-3 వేలు ఖర్చు పెట్టుకొని మళ్ళా తెల్లారక ముందుకే టిఫిన్ చేయక ముందుకే 10 గంటల వరకే ఆడికి పోయి ఆడ నిలబడితే అప్పుడు మాత్రం నీకు అవకాశం వస్తుంది. అది కూడా వెంటనే పరిష్కారం ఏం కాదు, మీరు పోయి వినతి పత్రం ఇవ్వడం వరకే. ఆ పత్రం తీసుకొని వీళ్ళు ఎవరు ఈడ సాల్వ్ చేసేది ఏముండదు. ఆ పత్రం తీసుకొని ఎవరు ఏ సంబంధిత శాఖకు పంపించాలనేది మళ్ళా జిల్లా కలెక్టర్కు పంపించి, ఆ జిల్లా కలెక్టర్ మళ్ళా ఎంఆర్ఓకు పంపించి, లేదా ఆర్డీఓకు రెవెన్యూ ఆఫీస్కు, లేకపోతే ఎక్కడో ఎక్కడ సాల్వ్ అవుతుందో అక్కడికి పంపించి సాల్వ్ చేయడమే. అంటే ముక్కు ఎక్కడ ఉందంటే ఇటు చక్కగా చూపించుకునేవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ తిప్పి 3 సుట్లు తిప్పి ఇటు చూపించుకోవాలి ముక్కు ఇక్కడ ఉంది అని. సో అట్లనే రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా, ఈ ప్రజా దర్బార్ వ్యవహారం కూడా అట్లనే ఉన్నది. ప్రజలందరినీ ప్రజాభవన్కి రమ్మన్నాడు, ఈయన మాత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ని అక్కడికి మార్చుకున్నాడు ఆయన ఇంటి పక్కలకి. సో కాబట్టి ఇట్లా ఉందన్నమాట వ్యవహారం.